ఈ రోజు కావలి బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల మీద, రాజకీయాల మీద కొందరి దుష్ప్రచారాల మీద, కొందరి తప్పుడు విధానాల మీద, తప్పుడు రాతల మీద, తప్పుడు పలుకుల మీద ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేనిస్తే కొన్నారని చెప్పి అటువైపు చంద్రబాబు నాయుడు, ఇటువైపు దత్తపుత్రుడు చెప్పుకుంటున్నారు. 4 సంవత్సరాల నుంచి ఎవరు ఎక్కడికి వచ్చారని చెప్పి కొంటూ ఉన్నాం. మీరు వస్తే కొనడమేంది, మీకంటే ముందు సమీక్షలు చేసింది ఎవరు, నిధులు విడుదల చేసింది ఎవరు, రికార్డు స్థాయిలో 5 రోజుల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో కనీసం కరువు మండలాలను కూడా ప్రకటించి వాళ్లకు డబ్బులు కానీ ఇవ్వకపోతే, రైతులను ఆదుకోకపోతే ఎక్కడ ఉన్నావయ్యా నువ్వు ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టిన దత్తపుత్రుడా అని చెప్పి సూటిగా ప్రశ్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వ్యవసాయం దండుగా అని చెప్పిన పెద్ద మనిషి రేపు ఈరోజేమో రైతు బాంధవుడు ముసిగేసుకొని జనం ముందుకు వస్తుంటే నవ్వుకుంటున్నారయ్యా చంద్రబాబు నాయుడు నిన్ను చూసి. రైతుల పరిరక్షణ కోసం రైతు భరోసా కేంద్రాలు చేశాం, రైతుల పరిరక్షణ కోసం ఆనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మమ్మల్ని మీరా వేషాలు వేసిన వాళ్ళు విమర్శించేది అని చెబుతూనే ఆడు చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు డైలాగులు రాసిస్తే అవి చూసి చదువుకొని ఇక్కడికి వచ్చి రాజకీయ పొలిటికల్ షోలు చేసి దానికి ద ప్యాకేజీ తీసుకునే ప్యాకేజీ స్టార్, ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుండి ప్యాకేజీ స్టార్ అనే పదం రావడం, దత్తపుత్రుడు అనే ఆయన ఈసారి ప్యాకేజీ స్టార్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ తీసుకొని, చంద్రబాబు నాయుడు గారి డైలాగులు తీసుకొని అవి వచ్చి ఇక్కడికి వచ్చి ఇలా వల్లె వేసి ఇక్కడ పొలిటికల్ షో చేసే ఈ ప్యాకేజీ స్టారు, ఈ ప్యాకేజీ స్టారు కూడా విమర్శలు చేసే ఆయన డబ్బులు తీసుకొని ప్యాకేజీ తీసుకొని మాట్లాడే ఈ ప్యాకేజీ స్టారు. ఇక కొన్ని పత్రికలు, మీడియా ఛానళ్ళు నిత్యం దుష్ప్రచారం, నిత్యం తప్పుడు ప్రచారం. తాజాగానే చూసాం రామోజీరావు పత్రికలో ఒక అతనితో రాయించాడు, పేదలకు డబ్బులు ఇవ్వడమే తప్పు, మహాపాపం, పేదలకు ఎట్లా మేలు చేస్తారు, పేదలకు డబ్బులు ఎట్లా ఇస్తారని చెప్పి. అది చూశా నేను, టక్కని చూస్తాను ఏదో జీవి రావంట. ఫస్ట్ ఆ బొమ్మ మనిషిని చూసి ఎవడు దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు, ఎవడబ్బాయి మనిషి అనుకున్నా చేసే నాకు అట్లా అనిపించింది. దక్షిణాఫ్రికా నుంచి రాకుండా ఎవరబ్బాయి మనిషి అని తర్వాత ఫస్ట్ టైం చూసా ఏదో ఆర్థిక నిపుణుడు అంట పేదలకు డబ్బులు ఇవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరా అని చెప్పి మా వాళ్ళని అడిగితే ఆర్థిక నిపుణుడు అంట అని చెప్పి రాశారు. ఆ ఇండియన్ ఇండియన్ చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి సస్పెండ్ చేశారు ఇతన్ని. ఒక సస్పెండ్ అయ్యి ఉన్న ఖాళీగా గూగుల్ చేసినాం అనుకోండి, ఏవో ఖాళీగా ఉండి టిక్ టాక్లు ఇవి రీల్స్ చేసుకుంటున్నాడు, డాన్సులు చేసుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళు ఆర్థిక మేధావులు అయ్యారా? ఎవరో వీళ్ళందరినీ జోకర్లను పట్టుకొని వచ్చేసి వీళ్ళతో ఆర్థిక మేధావులు అని చెప్పి రాయిపిస్తున్నారా? ఎవన్నో బతకత్తారు, వానికో ట్యాగ్ తగిలిస్తారు, వాడికో సంఘం పెడతారు, వీళ్ళే కోట్లు వేస్తారు, కోట్లేసి కూర్చోబెడతారు, ఫోటోలు ఇస్తారు, వీడియోలు ఇస్తారు, డిబేట్లు పెడతారు. ఇటువంటి జోకర్లందరూ కూడా ఆర్థిక మేధావులయ్యి విమర్శలు చేస్తూ ఉంటే నవ్వుకోవడం తప్ప ఏం చేయగలుగుతాం? అంటే సీఎం గారు కానీ చూశారు ఏమయ్యో ఆయన గూగుల్లో ఈయన డ్యాన్స్ చేసింది చూస్తే శానవాడికి చేశారు. సీఎం గారు దీనికి చూశారు, చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు అని చెప్పి చేస్తున్నాడు అని చెప్పి చేస్తున్నాడు. మరి సీఎం గారు ఏం చూశారు? లేకపోతే నేను పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకు ఇంకా లోకంతో పని చేయకుంది అంటున్నాడు. అసలు ఈ పాయింట్లో మనకి పిచ్చెక్కిపోయాయి. దీని మీద మనమే కాదు సుదీర్ఘంగా వీడియో చేసాం, ఏం ఆర్థిక మీద రయ్యా అది, దాని మీద మనం వీడియో చేసాం. నెక్స్ట్ డే దువ్వూరి కృష్ణ గారు మీడియా సమావేశం పెట్టారు, నెక్స్ట్ డే కొమ్మినేని గారు ఎడిటోరియల్ రాశారు, మనమే దీని మీద చాలా సుదీర్ఘంగా మాట్లాడాం. తర్వాత ఈరోజు సీఎం గారు కూడా దాన్నే ప్రస్తావించుకుంటూ అండ్ ఒకటే మాట చెప్పారు, ఒకటే గుర్తు పెట్టుకోండి, పేదలకు మేలు చేయాలనుకుంటున్న జగన్ ఒకవైపు, కేవలం వాళ్ళు మాత్రం బాగుపడాలని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఒకవైపు. నెక్స్ట్ జరిగేది కులాల మధ్య వారు కాదు, కులాల మధ్య వారు కాదు, పేదోడికి ఉన్నోడికి జరిగే వార్. పేదోడికి నెక్స్ట్ ఈ వీళ్ళు ఆధిపత్య భావజాలం ఉన్న మనుషుల మధ్య జరిగే వార్,
పేదోడికి డిక్షనరీలు ఇవ్వదంటాడు, పేదోడికి బూట్లు ఇవ్వదంటాడు, పేదోడికి డ్రెస్సులు ఇవ్వదంటాడు, పేదోడికి ఇంగ్లీష్ ఇవ్వదంటాడు, పేదోడికి చదువు ఇవ్వద్దంటాడు, పేదోడికి స్థలాలు ఇవ్వద్దంటాడు, పేదోడికి మేలు చేయదంటాడు, పేదోడి జీవన మెరుగుదలకు ప్రభుత్వాలు పని చేయకూడదంటాడు. అటువంటి వాళ్లతో మీ బిడ్డ యుద్ధం చేస్తున్నాడు. పేదల వైపు నిలబడతారా, పెత్తందారి భూస్వామ్య మనస్తత్వం వైపు నిలబడతారా? నిర్ణయం మీరే తీసుకోండి. ఎక్కడ పొరపాటు జరిగినా ఆ పేదలను మరింతగా అణచేస్తారు, ఎక్కడ పొరపాటు జరిగినా మీ జీవితాలు నలిపేస్తారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి సీఎం గారు అయితే చాలా ఒక విధంగా విరుచుకుపడ్డారు. వీళ్ళందరి మీద, ఈ అంతరిక్ష మేధావులు వీళ్ళందరి మీద కానీ మొదలు పెట్టి యోనికో ఇస్తాడబ్బా, కోట్లేసి కూర్చోబెడతారని. సేమ్ మనం ఏ స్టైల్లో అయితే మాట్లాడుతూ ఉంటామో, సేమ్ మన స్టైల్ ఆఫ్ వర్డ్స్, మన స్టైల్ ఆఫ్ ఫార్మేషన్, సీఎం గారి నోటి వెంట నుంచి ప్రతి పదము దాదాపు అదే స్లాంగ్ను అయితే అదే స్లాంగ్లో వచ్చాయి. ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంటున్నది కూడా ఇవే. సీఎం గారు కూడా బ్రహ్మాండమైన స్పీచ్ ఈరోజు.